డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. పవర్ లేని వాళ్ళు పవర్ ప్రజెంటేషన్ ఎందుకు సార్? మాట్లాడితే గత పాలకులు ఎన్నిసార్లు మాట్లాడతారో ఆ మాటకు కూడా విసిగి వేసారిపోతుంది. గత పది సంవత్సరాల నుంచి మేము ఏం చేసాం చెప్పండి. గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేసాం చెప్పండి. మేం చెప్తాం, గత 10 సంవత్సరాల నుంచి మీరు ఏం దోసుకున్నారో, మీరు ఆర్థికంగా ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చారో, మీరు ఆర్థికంగా ఎక్కడి నుంచి ఎక్కడ ఉన్నారో, మీ నాయకులు కానీ మీరు కానీ మీ జీవన విధానం ఎంత మారిపోయిందో, తెలంగాణ ప్రజలను ఎంత వెనకబడ్డారో, మీరు ఎంత ముందుకు పోయారో మేము చెప్తాం. చెప్పాం కాబట్టే జనం నమ్మారు కాబట్టే నిజాన్ని తీసుకున్నారు కాబట్టే మాకు అధికారం చేపట్టారు. అధికారం చేపట్టి నెల రోజులు కాకుండా కూడా మీరు అప్పుడే ఎందుకు సార్ అంత ఆతృత, ఎందుకంత బాధ, ఎందుకంత భయం? కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పరిపాలిస్తుందనా? కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ ప్రజలు అందుబాటులో ఉన్నారనా? అనుక్షణం అందరికీ న్యాయం చేస్తున్నారనా? ప్రజలందరూ సుఖ సంతోషాలతో కళకళలాడుతున్నారనా? ఎందుకు మళ్ళీ లేనిపోయినా మీ ఇవన్నీ? ఆగండి, వెయిట్ చేయండి, టైం ఇవ్వండి, అద్భుతంగా చేస్తాం. 24 గంటల పనిచేసే ప్రభుత్వం వచ్చింది రోజుకి. అందుబాటులో ఉండే ముఖ్యమంత్రి గారు వచ్చారు, ప్రజల మనసులో ఉండే మంత్రులు వచ్చారు. రాష్ట్రం ఎక్కడికో నుంచో ఎక్కడికో దూసుకుపోవడానికి సంసిద్ధంగా ఉంది. మాట్లాడితే గత పాలకులు బాగాలేదనో బాగుందనో, ఫస్ట్ టైం మీకు 61 సీట్లు తర్వాత ఇస్తే మీరు దాని జ్వరాన్ని గుంజుకొని పెంచుకున్నారు. ఇంకెన్నిసార్లు చేస్తారు ఇది? ఎట్లా చేస్తారు? ధర్మం ఉండాలి కదా, న్యాయం ఉండాలి కదా. వచ్చి 4 రోజులు కాలేదు, తట్టుకోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు మీకు. ఎందుకు? ప్రజాస్వామ్యం గొప్ప సార్, మీరు బాగా చేయలేదు, మాకు అధికారం ఇచ్చారు, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మా తీర్పు చేసి మళ్ళీ మాకు ఇస్తారు. మళ్ళా ఒకవేళ ఇవాళ కూడా చెప్తున్నాం, మేము తప్పు చేస్తే జనం మమ్మల్ని శిక్షిస్తారు, కానీ ఆ పరిస్థితి రానియమ్మ. ఆగండి, ఓపిక పట్టండి. నిద్ర పట్టట్లేదా? భయంగా ఉందా మేము చేసిన తప్పులు బయటకొస్తాయని? ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు, న్యాయం గొప్పది, న్యాయ వ్యవస్థ గొప్పది, అందరూ గొప్పవాళ్ళే.